హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెబుతారు మానవుని శక్తి ఎప్పుడు అంతమవుతుందో మానవుని మనస్సు శక్తి పెరుగుతుంది శారీరక బలం ఎప్పుడు తగ్గుతుందో మనస్సు శక్తి పెరుగుతుంది అలా చాలామంది చాలా శక్తిని పొందారు చెబుతూ ఉంటారు కానీ వారు శారీరక వ్యాయామం వల్ల ఈ శక్తిని పొందలేదు వారు ఈ శక్తిని మానసిక శక్తి వల్ల పొందారు మీరు ప్రతి కాలం మరియు అనుకూల పరిస్థితుల్లోనూ వీరి శరీరాన్ని ప్రమాదంలోకి తోయడానికి ప్రయత్నిస్తారు మరి అలాంటి కొందరు సూపర్ మ్యాన్స్ గురించి మనం తెలుసుకుందాం మరి వారు వారి కఠిన పరిస్థితుల్లోనూ ఏ విధంగా వ్యవహరిస్తారు అని బోల్స్ ఆఫ్ స్టీల్ ఈ వ్యక్తిని చూశారంటే ఈ వ్యక్తి తన శరీరంలోని అండకోశ భాగంపై బలంగా బాధడం వంటివి చేస్తున్నాడు ఈ విధమైన పవర్స్ వీరి దగ్గర మాత్రమే ఉంటాయి మరి మనిషి అందులోనూ పురుషుల శరీర భాగంలో సున్నిత స్థలంగా చెప్పే ప్రదేశంలో వీరు ఇంత దాడి చేస్తున్నారు ఇది ఎలా సాధ్యం ఇది ఎలా చేయగలుగుతున్నారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది పర్వతాలపై ఆసనాలు వేసే చైనీస్ మాంగ్స్ ఈ విద్యార్థులు తమ యుద్ధ కౌశల్యాన్ని నేలపై కాదు పర్వతాలపై ఉండి చేస్తారు మరి ఏ యుద్ధంలో అయినా జయించాలంటే అందులో ఉండాల్సింది యుద్ధ కౌశల్యం వీరు ఈ పర్వతాలపై చేసే ఈ పనులను సాధారణ ఫైటర్స్ నేలపై కూడా చేయలేరు మరి వీరు ఎంత జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉంటారంటే ఈ విషయాలను చూస్తే మనకు తెలుస్తుంది వీరు సూపర్ మ్యాన్ ఎబిలిటీస్ ప్రాక్టీస్ చేశారు అని మంచు కంటే ప్రమాదకరమైన ఈ మంచుతో కూడిన నీరు ఈ నీటి కింద ఒక్కసారి నిలబడి పక్కకు జరిగాడు అంటే ఆ వ్యక్తి తప్పక అనారోగ్యం పాలవ్వడం ఖాయం కానీ ఈ వ్యక్తి తన మెడికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ చేయడానికి ఈ విధంగా చేశాడు మరి ఈ విధంగా ఈ నీటిలో నిలబడి తన బాడీపై కంట్రోల్ తెచ్చుకున్నాడు మరి ఇది సూపర్ పవర్ ఎబిలిటీస్కి ఏమాత్రం తక్కువ కాదు ఈ విధంగా పూర్వకాలంలో చేసి మానవ శరీరంపై కంట్రోల్ తెచ్చుకునేవారు ఈ మాంక్ సూపర్ పవర్ చాలా భిన్నంగా ఉంటుంది ఇతను ఇతని బాడీని నీటిపై కంట్రోల్ చేయడం నేర్చుకున్నాడు ఇతను ఒక పేపర్ లాంటి చెక్క దానిపై నడుస్తున్నాడు అయితే ఏమాత్రం స్లిప్ అయినా ఇతను మునిగిపోతాడు కానీ ఇతని మనోశక్తితో ఈ వ్యక్తి నీటిపై నడిచి చూపించాడు ఈ వ్యక్తి తన శరీర శక్తిని పెంచుకునే ప్రయత్నం చాలా భిన్నంగా చేస్తున్నాడు మరి మనం వేడి నూనెలో నీటిలో కానీ చేతులు పెట్టలేము కానీ ఈ వ్యక్తి తన శరీర శక్తిని పెంచుకోవడానికి మరుగుతున్న నూనెలో ఉన్నాడు చూస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా మరొక షాలిన్ మాంక్ సూదితో బలమైన వస్తువుల్ని సైతం పగలగొట్టగలుగుతున్నాడు నమ్మలేకపోతున్నారు కదా ఈ మాస్టర్ ఎంత వేగంగా విసిరితే మరి తన శరీరాన్ని మైండ్ని అంత కంట్రోల్లో ఉంచుకుంటే ఈ విధంగా చేయగలడు చెప్పండి సింపుల్గా అద్భుతం అనే చెప్పాలి ఇది మరి చూశారు కదా ఈ సూపర్ పవర్స్ ఉన్న మనుషులను వీరిపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి నిజంగా వీరికి ఈ సూపర్ పవర్స్ ఎలా సాధ్యపడతాయి సామాన్య మనిషికి సాధ్యమైనా లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తే వస్తాయా లేకపోతే నిజంగా దేవుడు శక్తిని డైరెక్ట్గా ప్రసాదించాడా ఏమనుకుంటున్నారు ఎలా ఇదంతా సాధ్యం ఈ విషయాలపై మాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి